శ్రీకృష్ణ తేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధ్వజారోహణంతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించిన వేద పండితులు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న టీటీడీ. జిల్లాలో 41 ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు. 60 ఏళ్ల పైబడిన వారికి 45 నుండి 59 లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాము. ప్రతి ఒక్కరూ టీకాను వేసుకుని కరోనా మహమ్మారి నుండి విముక్తి పొందాలన్న జిల్లా కలెక్టర్ హరినారాయణ్. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి రక్షణ కల్పిస్తాం. నిర్భయంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నగరంలో ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. ప్రజలు, రాజకీయ ప్రముఖులు దీన్ని గుర్తించాలన్న అర్బన్ ఎస్పీ వెంకటప్పల్ నాయుడు. 14 సంవత్సరాల తర్వాత జరుగుతున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ వర్గాలు సహకరించాలి. అందరి సహకారంతోనే ఎన్నికలు విజయవంతం అవుతుందన్న కమిషనర్ గిరీష. వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న కమిషనర్. దేశ చరిత్రలోనే నెల వ్యవధిలో 6 సార్లు 250 రూపాయలకు పైగా గ్యాస్ ధరలు పెరిగాయి. ధరల పెరుగుదలతో కుదేలవుతున్న పేదల బ్రతుకులు. ఓవైపు ఆయిల్ ధరలు, మరోవైపు పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరల పెరుగుదలతో వీధిన పడుతున్న ప్రజా జీవితం. ధరల పెరుగుదలపై ప్రత్యేక కథనం. వార్తల్లోని వివరాలు. గణనాథుని ఆలయాలలో ప్రత్యేక విశిష్టత పొందిన పంచముఖి విఘ్నేశ్వర ఆలయంలో కొలువైన స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాయలసీమ జిల్లాలోని గణనాథుని ఆలయాలలో ప్రత్యేక విశిష్టత కలిగిన పంచముఖ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం రేణిగుంట మార్గంలోని చదలవాడ నగర్లో కొలువై ఉంది. సివిఎస్ కృష్ణతేజ చారిటేశ్వరి ఆధ్వర్యంలో కృష్ణతేజ విద్యాసంస్థల ప్రాంగణంలో కొలువై ఉన్న పంచముఖ వినాయక స్వామివారికి మంగళవారం సంకటహార చతుర్థి చవితిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పంచముఖ వినాయక స్వాముల వారికి ప్రత్యేక అభిషేకాది పూజా కార్యక్రమాలను వేద మంత్రోచ్చరణతో ఘనంగా నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ సురక్షితమని, వ్యాక్సినేషన్ చేసుకునేందుకు అపోహలు వీడి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ హరినారాయణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 41 కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వారా మార్చి 1 నుండి 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్ల నుండి 59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సినేషన్ అందుబాటులో ఉందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గల మొత్తం 41 కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలలో 24 ప్రభుత్వ ఆసుపత్రులు కాగా 7 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని, 10 కేంద్రాలు పోలీసులకు కేటాయించడం జరిగిందని, కోవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలనుకున్న వారు కోవిడ్ 2.0 పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు. కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ వేయనున్న 60 ఏళ్ల పైబడిన వారికి, 45 ఏళ్ల నుండి 59 ఏళ్ల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతో పాటు ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్లైన్ వర్కర్లకు కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రజలందరి సహకారంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించుటకు తోడ్పడాలని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష రాజకీయ పార్టీ నాయకులను కోరారు. మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఎన్నికలు జరుగుతాయన్నారు. 14 సంవత్సరాల తర్వాత నగరపాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికలకు ప్రజలందరూ సహకరిస్తే సజావుగా జరుపుకోవచ్చునని పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ జరుగుతుందన్నారు. 10వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ జరగకుండా ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. మద్యం నిల్వలు, నగదు పంపిణీ జరుగుతుంటే తమకు సమాచారం అందిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. వార్డు వాలంటీర్లు ఎన్నికలలో పాల్గొంటే వారిని విధుల నుండి తొలగించడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ ఎలక్షన్ కి గత ఏడాది నామినేషన్ వేయకుండా అడ్డుకున్న లేదా బలవంతపు ఉపసంహరణలపై ఎస్ఈసీ నిర్ణయంతో తిరుపతి నగరంలో 6గురికి నామినేషన్ వేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తిరుపతి నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ దాఖలకు సమయం కేటాయించడంతో ఆశావహులు నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్ల పరిశీలన అనంతరం గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేసే మున్సిపల్ కార్యాలయంను అర్బన్ ఎస్పీ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పూర్తిగా రక్షణ కల్పిస్తారని స్పష్టం చేశారు. నిర్భయంగా వారి వారి నామినేషన్లు దాఖలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ 6 వ్యక్తులకు కూడా ఎవరెవరికి ఏ అవసరం ఉన్నా మేము అటెండ్ అవుతామని చెప్పి పర్సనల్గా చెప్పడం జరిగింది. సో ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే, అనుమానం వచ్చినా, భయం కలిగినా, లేకపోతే ఇంకేదైనా కారణంతో అయినా సరే పోలీసు వారిని కాంటాక్ట్ చేయొచ్చు. సో కొంతమందికి మేము పిలిపించాం మీకు ఏదైనా అవసరం వస్తే చెప్పమని చెప్పి కొంతమంది రెస్పాండ్ అయినారు కొంతమంది ఇంకా రెస్పాండ్ కావాల్సి ఉంది సో 6 నామినేషన్స్ వాళ్ళు ప్రక్రియ ఈ రోజు వినియోగించుకునే అవకాశం ఉంటుంది సో ఇదే కాకుండా రేపు జరిగే విత్డ్రాయల్స్ కూడా మేము ఆ స్క్రూటినీకి ఆ ప్రాసెస్ కి కూడా మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నాము 24 అవర్స్ కరోనా వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అన్ని చర్యలు చేపట్టాలని నగర కమిషనర్ విశ్వనాథ్ నగర ప్రజారోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కమిషనర్ 34వ వార్డు కన్నయ్య నాయుడు కాలనీలో పర్యటించి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. స్థానికంగా కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైన గృహాన్ని పరిశీలించి వారితో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిపై రోజూ సమాచారం సేకరించాలని వార్డు కార్యదర్శులను ఆదేశించారు. పాజిటివ్ కేసులు నమోదైన వార్డు పరిధిలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని మాస్కులు శానిటైజర్ వాడకం సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కమిషనర్ 19, 25వ వార్డులలో పర్యటించి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. ప్రతి ఇంటి నుంచి తడి పొడి వ్యర్థాలను వేరువేరుగా సేకరించాలన్నారు. సమూహాల్లో తిరగకుండా వీలున్నంత వరకు పార్టీలు ఇతరత్ర కార్యక్రమాలకు అటెండ్ అవ్వకుండా కొంతకాలం ఓపిక పడితే స్ప్రెడ్డింగ్ ఈ చైన్ మనం డీలింగ్ చేయడం ఈ స్ప్రెడ్డింగ్ను మనం ఆపగలిగితే అప్పుడు సేఫ్గా ఉంటాము. కాబట్టి ఇక దీనికి వ్యాక్సినేషన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రయాసం వచ్చి వ్యాక్సినేషన్స్ అందరికీ అందుబాటులో తెస్తున్నాయి. ఇప్పుడు 3వ ఫేజ్ కూడా వ్యాక్సినేషన్ నడుస్తోంది. 50 సంవత్సరాలకు పైబడి తన భర్త వారి బంధువుల నుండి తనకు ప్రాణహాని ఉందని వారి నుండి రక్షణ కల్పించాలని కోరుతూ అడ్వకేట్ కవిత తన ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టారు. మంగళవారం చిత్తూరులోని రామ్నగర్ కాలనీలో ఉన్న ఇంటి వద్ద బంధువులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తన ఇంటి నుంచి పుట్టింటికి తరిమి వేశారని తెలిపారు. తాను తిరుపతికి వెళ్లిన సమయంలో తన భర్త చంద్రమౌళి ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్నటువంటి 20 సవరాల బంగారం, 25,000 రూపాయల నగదు తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై చిత్తూరు టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమకు తమ భర్త వారి బంధువుల నుండి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వాటర్ సప్లై లేకుండా పైపుల్ని కట్ చేసి గేట్ వాల్ ని ఫిక్స్ చేసినారు. నేను కింద వెనక పోర్షన్ లో ఉండే రేఖ అనే అమ్మాయిని ఎవరు రేఖ ఫిక్స్ చేసింది, 3rd ఫ్లోర్ కి ఎవరు ఎక్కినారు అనేసి అడిగాను. ఏమో నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోయింది. దాని తర్వాత మరుసటి రోజు పొద్దున్నే చంద్రమౌళి వచ్చేటప్పటికి నన్ను ఈ విధంగా క్వశ్చన్ చేసింది. ఆమె నన్ను క్వశ్చన్ చేసేదానికి అనేసి ఈ అమ్మాయి అడిగేటప్పటికి నేరుగా వచ్చి నన్ను వచ్చిందనేసి ఇంట్లో కొట్టినాడు. ఆ రోజు కూడా 2 టౌన్ సిఐ గారికి కాల్ చేసి చెప్తే 2 కానిస్టేబుల్స్ ని పంపించినాడే కానీ ఏ యాక్షన్ తీసుకోలేదు. అంతకుముందు 21వ తారీఖున మన శనివారం వచ్చిందనేసి గడపారులు సుత్తులు వేసుకొని వచ్చిందనేసి నా ఇంటిని ఇంకొకసారి. జిల్లాలో జరిగే మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా సచివాలయంలో జిల్లా కలెక్టర్ ఈ నెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులు మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు తెలిపారు. అందుకు సంబంధించి అన్ని రకాల చర్యలను పకడ్బందీగా తీసుకోవాలన్నారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు, ఓటర్ లిస్ట్ మార్క్డ్ కాపీ, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు తదితరాలకు సంబంధించిన ఏర్పాట్లు పక్కాగా చేసుకోవాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. పీఓలు, ఏపీఓలు ఎంతమంది కావాలో అనే వివరాలు తమకు తెలియజేయాలన్నారు. డిఎస్పీలతో చర్చించుకుని పక్కాగా బందోబస్తు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు అనే వివరాలు తెలిపే బ్యానర్ను ఏర్పాటు చేయాలని చెప్పారు. పీఓలు, ఏపీఓలకు అలాగే కౌంటింగ్ సిబ్బందికి ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. మున్సిపల్ ఎన్నికలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని పోలింగ్ స్టేషన్లలోనూ 100% వెబ్ కాస్టింగ్కు చర్యలు తీసుకోవాలని చెప్పారు. తిరుపతి అలిపిరి వద్ద గల శ్రీ బాలాజీ బస్టాండ్ ప్రాంగణంలో ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసుల చొరవతో RR ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ సభ్యులు వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి అలిపిరి సమీపంలో గల బాలాజీ బస్టాండ్ వాహనాల పార్కింగ్ వద్ద మంగళవారం ఉదయం గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందినట్లు అక్కడ పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు గమనించి అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో మృతి చెందిన వృద్ధుడు యాచకుడుగా నిర్ధారించుకొని అనంతరం RR ఫౌండేషన్ సేవా సంస్థ అధ్యక్షుడు RR యాదవ్కు సమాచారం ఇచ్చారు. పోలీసుల చొరవతో RR యాదవ్ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. RR యాదవ్ మాట్లాడుతూ RR ఫౌండేషన్ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అనాథలకు అండగా ఉంటుందని ఇలాంటి సేవా భాగ్యం కల్పించిన అలిపిరి పోలీస్ స్టేషన్ సిఐ దేవేందర్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆర్ఆర్ ఫౌండేషన్ సభ్యులు ఆవుల వెంకటాద్రి జగదీష్ రాము తదితరులు పాల్గొన్నారు। అదే రకంగా ఈ రోజు ఆర్ఆర్ ఫౌండేషన్ అనాథలకు మేము ఉన్నామని భోజనం పెట్టడం గాని లేని వాళ్ళకి అవసరానికి రక్తం ఇవ్వడం గాని అదే విధంగా ఇక్కడ భగవంతుడి సన్నిధిలో అనాథలుగా చాలా మంది చనిపోతూ ఉంటారు వాళ్ళకి కూడా మేము ఉన్నామనేసి కూడా మా యూత్ అంతా కూడా వచ్చి ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా చాలా గౌరవంగా వాళ్ళని దానం చేయడం జరుగుతుంది। అదేవిధంగా కొంత ఖర్చులకు కూడా సహాయం చేసి గౌరవంగా వాళ్ళని పూర్తించడం కూడా జరుగుతుంది। ఈ ఒక్క అవకాశము పోలీసు వారికి కూడా కృతజ్ఞతలు। శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి। వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాల నడుమ ఉదయం మీనా లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది। COVID-19 నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు। ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనంత గరుడ విశ్వసేనుల వారిని గరుడ పటాన్ని ఆలయ ప్రాంగణంలో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్దకు తీసుకొచ్చారు। వేద మంత్రాల నడుమ ధ్వజస్తంభానికి పూజలు చేశారు। అనంతరం మీన లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు। 16 గణాలను ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు। శ్రీ బాలాజీ రంగాచార్యులు కంకణ బట్టార్ గా వ్యవహరించారు। శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను కోవిడ్ నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు। ధ్వజారోహణం సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఆలయం చాలా చరిత్ర గలదని విజయనగర రాజులు అన్నమాచార్య వంశీకులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో సహకరించారని శాసనాల ద్వారా తెలుస్తోందన్నారు। ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని మార్చి 6న గరుడ సేవ జరగనుందని మార్చి 10న ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు। లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు। ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి లడ్డూలను ఆలయంలో భక్తులకు అందుబాటులో ఉంచారు। రోజుకు 3000 చొప్పున లడ్డూలను భక్తులకు విక్రయిస్తారు। ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి, జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈఓ శాంతి, విఎస్ఓ మనోహర్, ఏఈఓ ధనంజయ్లు, సూపరింటెండెంట్లు రమణయ్య, చెంగల్రాయలు, జరిగింది। ధ్వజారోహణం ద్వారా ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి। ఈ దేవాలయంకి చాలా చరిత్ర ఉంది। 14వ శతాబ్దం నుంచి ఈ శాసనాల ద్వారా ఈ ఆలయం ఉందనే విషయం మనకందరికీ తెలుసు। విజయనగర రాజుల ప్రోత్సాహంతోనూ వాళ్ళ సహకారంతోనూ అన్నమాచార్య వాళ్ళ యొక్క వారసుల ద్వారాను ఈ ఆలయంలో మరి నిర్మాణాలు కానీ మరమ్మతులు కానీ పూజా కార్యక్రమాల విధి విధానాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కోవిడ్ నిబంధనల తిరుమల శ్రీనివాసుని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు। తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు మురుగన్, హాస్య నటుడు సప్తగిరి ప్రసాద్, మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు। శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు। దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు। పూర్తి స్థాయిలో చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణానికి తిరుపతిలో అనువైన స్థలాన్ని గుర్తించాలని టీటీడీ ఈఓ డాక్టర్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు। తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో టీటీడీ అధికారులతో ఈఓ సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు పార్కింగ్ సమస్య తలెత్తకుండా తిరుపతిలోని అలిపిరిలో తిరుమలలోని అనువైన ప్రాంతంలో మల్టీ లెవెల్ వెహికల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు। తిరుమలలో భక్తులకు కనువిందు చేసేలా ముఖ్య కూడళ్లలో ఎత్తుగా పెరిగే పూల మొక్కలు పెంచాలన్నారు। టీటీడీ పరిధిలోని ఆలయాలలో రోజువారీ పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు సమగ్రమైన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు। గ్రామీణ ప్రాంతాలలో ధర్మ ప్రచారం చేసేందుకు వీలుగా నిర్దేశిత వ్యవధిలో ధర్మ ప్రచార రథాలు సిద్ధం చేయాలని సూచించారు। టీటీడీ విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ కు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీటీడీలోని పాత రికార్డులను డిజిటలైజేషన్ చేయాలన్నారు. తిరుపతిలో పూర్తి స్థాయి చిన్నపిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు అనువైన స్థలాన్ని గుర్తించి సిద్ధం చేయాలని ఈవో అధికారులకు ఆదేశించారు. ఇప్పుడు కాసేపు విరామం. రాయలసీమ జిల్లాలో అగ్రగామి విద్యా సంస్థ చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఆటోమొబైల్ విద్యావేత్త విద్యా ప్రదాత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి గారి సారథ్యంలో విశ్రాంత ఉపకులపతి డాక్టర్ కె రాజగోపాల్ గారి పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన, ప్రిన్సిపాల్ గా డాక్టర్ పి సంజీవ్ రాయుడు గారు, కంప్యూటర్ సైన్స్ విభాగ అధిపతి డాక్టర్ ఏ రామ్మోహన్ రెడ్డి గారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్యవేక్షకులు డాక్టర్ పి భాస్కర్ పటేల్ గారు, ట్రిపుల్ ఈ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ ఎస్ మల్లికార్జున్ గారు, ఈసీఈ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కృష్ణమూర్తి గారు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై బాటలు వేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఎంసెట్ కౌన్సిలింగ్ లో ఎంచుకోండి. కోడ్ CHDL. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, చదలవాడ నగర్, రేణిగుంట రోడ్, తిరుపతి. కొన్ని రకాల దంత వైద్య చికిత్సలు అతి తక్కువ ఖర్చుతో అనుభవజ్ఞులైన వైద్యులచే అందించబడును. స్పెషలిస్టులచే పిప్పి పళ్ళకు రూట్ కెనాల్ చికిత్స చేయబడును. చిగురువాపు వ్యాధులకు అధునాతన చికిత్స, ఎత్తుపళ్ళు వంకర పళ్ళకు స్పెషలిస్ట్ సేవలు, రంగు మారిన పళ్ళకు అత్యుత్తమ చికిత్స, డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఫిక్స్డ్ కట్టడు పళ్ళు స్పెషలిస్ట్ చే అందించబడును. డెంటల్ లేజర్ తో అన్ని రకాల దంత మరియు చిగురు వ్యాధి సమస్యలకు అధునాతన చికిత్స. అన్ని రకాల దంత వైద్య చికిత్సలు పూర్తిగా ఉచితం. ఓపీ సేవలు పూర్తిగా ఉచితం. మందులు ఉచితంగా ఇవ్వబడును. పెద్దవారికి కట్టడు పళ్ళు అతి తక్కువ ఖర్చుతో అందించబడును. వార్తలకు తిరిగి స్వాగతం. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమాంతంగా గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఒక నెల రోజుల్లో 4 సార్లు గ్యాస్ ధర పెరిగింది. దీంతో 3 నెలల్లో ఏకంగా 225 రూపాయల అదనపు భారం సామాన్యులపై పడింది. ఓవైపు రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర ధరలు, మరోవైపు అంతకంతకు గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్యుడు బతుకు ఛిద్రమవుతోంది. గ్యాస్ ధరల పెరుగుదలపై సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. సామాన్య ప్రజలు వినియోగించే వంట గ్యాస్ ధరలు ప్రజల నటి విరిచేలా చమురు సంస్థలు పెంచుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 4 సార్లు సిలిండర్ ధర పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత రాత్రి కూడా సిలిండర్ ధర మరో 25 రూపాయలు పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాలలో 14.2 కిలోల సిలిండర్ ధర 846 రూపాయల నుంచి 871 రూపాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ధర ఇవ్వకపోవడంతో వినియోగదారులు మొత్తం ధర చెల్లించి సిలిండర్ను కొనుగోలు చేయాల్సి వస్తుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఫిబ్రవరిలో గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 100 రూపాయలు పెరిగింది. మార్చి 1న పెరిగిన ధరతో ఇది 125 రూపాయలకు చేరింది. ఈ వరుస పెరుగుదలతో సామాన్యులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. పల్లెల్లోని ప్రతి పేద కుటుంబానికి గ్యాస్ ఇవ్వాలని చెప్పి సబ్సిడీ పథకాలు పెట్టి గ్యాస్లు అయితే ప్రతి ఇంటికి ఇచ్చారు. ప్రతి కుటుంబం ఇప్పుడు గ్యాస్ మీద ఆధారపడుతుంది. కట్లు కాకుండా అదేవిధంగా ఈరోజు 17 రూపాయలు, 18 రూపాయలు, 50 రూపాయలు సబ్సిడీలు ఇస్తున్నారు. ఈరోజు 850 రూపాయలు గ్యాస్ రేటు ఉంది. ఈ గ్యాస్ రేట్ ఇంత ఎక్కువ రేట్లో కొనుక్కునే పరిస్థితుల్లో లేదు. మళ్ళీ మునుపట్లాగానే కట్లు బయలు పెట్టుకోవాల్సి వస్తా ఉంది. ఈ విధంగా ఉంటే గవర్నమెంట్ నడవదు. గ్యాస్ రేట్ మాకు మునుపట్లాగే తక్కువ రేటుకి ఇవ్వాలని కోరు. మదనపల్లి మండలం తిరుపతి హైవే రోడ్డు పక్కన గల సిటిఎం పంచాయతీలోని అత్యంత మహిమ గల గంగమ్మ జాతర శనివారం నుండి ప్రారంభమైనట్లు గంగమ్మ జాతర ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా సుదీర ప్రాంతాల నుండి చిత్తూరు జిల్లాలోనే తొలిసారిగా తొలి జాతర కార్యక్రమం చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. ఈ ఉత్సవాలు సిటిఎం నుండి ప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ జాతర చూడడానికి సుదీర ప్రాంతాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. మార్చి 1 మరియు 2 తారీఖులలో జాతరలు వైభవంగా జరుగుతాయని తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతిరోజు వివిధ రకాల అలంకరణలో ప్రత్యేక పూజలతో అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రాచీన సాంప్రదాయ పద్ధతుల్లో గంగమ్మ జాతరలో ప్రత్యేక పూజలు, ప్రత్యేక అలంకరణలు, పుష్పాలు, అమ్మవారి పట్టు వస్త్రాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరిస్తారు. అమ్మవారి మొక్కుబడులు తీర్చుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఆలయ పరిసర ప్రాంతాలని విద్యుత్ దీపాల అలంకరణతో ఆలయాన్ని ముస్తాబు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. కలెక్టర్ బంగ్లా కూతవేటు దూరంలో గుర్తు తెలియని వ్యక్తి ఆటో డ్రైవర్ పై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఇక వివరాల్లోకి వెళితే చిత్తూరు నగరం గిరింపేటకు చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తి నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో హోటల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తితో గొడవ పడటంతో అతను సురేష్ కుమార్ పై కత్తితో దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సురేష్ కుమార్ను ప్రథమ చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో తిరుపతికి తరలిస్తున్నట్లు చిత్తూరు 1 టౌన్ సిఐ నరసింహారాజు మీడియాకు తెలిపారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలే దేవుళ్ళని ప్రథమ కర్తవ్యంగా భావించి వారి సంక్షేమం కోసం నిత్యం కృషి చేస్తూ వార్డు అభివృద్ధికి పాటుపడతారని టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ నరసింహాచారి పేర్కొన్నారు. తిరుపతి నగరంలో నడిబొడ్డున గల 25వ వార్డు అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజలకు అందేలా పాటుపడుతూ ప్రజల మనిషిగా పేరొందిన మాజీ కౌన్సిలర్ నరసింహాచారి కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు. పల్లెవాసులు నరసింహంకు మద్దతు పలుకుతూ వారి అభివృద్ధికి ధీటైన నాయకునిగా గుర్తించి అతని నాయకత్వంలోని మరింత పురోభివృద్ధి సాధించేలా ఈ నెల 10న జరిగే ఎన్నికలలో ప్రజలు తోడ్పాటు అవసరమన్నారు. దానికి అనుగుణంగానే నరసింహం సైతం ప్రజల ఆకాంక్షలను అభ్యున్నతిని గుర్తించి వారి అభివృద్ధికి నిత్యం కృషి చేస్తూ అందరి వాడిగా పేరుగాంచిన నరసింహ 25వ వార్డులో చేపట్టిన అభివృద్ధిని ఆయన మాటల్లోనే విందాం. 2002లో నేను కౌన్సిలర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నీటి సమస్య పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఎందుకంటే మా వీధిలో అప్పుడు మీరు మొత్తం లెక్కేస్తే 2 బోర్లు ఉన్నాయి. దాదాపుగా అప్పట్లో 4000 మంది జనాభా, ఇప్పుడు దాదాపుగా 10,000 మంది మొత్తం లెక్కేస్తారు. వీళ్ళందరి కోసం ఇప్పుడున్న నీటి వనరులు చాలా అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు దాదాపుగా 16 బోర్లు వేయించాను. 16 బోర్లు 16 మోటార్లు, వీధి కొలాయిలు దాదాపుగా 220 కొలాయిలు వేయించాను. తిరుపతిలో హైయెస్ట్ స్ట్రీట్ ట్యాప్స్ ఉండేది మా వీధిలోనే, మా వార్డులోనే. రీసెంట్గా కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో 2 బోర్లు వేయించడం జరిగింది. వాటికి కూడా పైప్ లైన్లని లాగాం. ఇప్పుడు అక్కడ ఉన్న చిన్న చితక నీటి సమస్య కూడా పూర్తిగా తొలగిపోయింది. ప్రియారిటీ ఎందుకు నీటికి సంబంధించిన వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశానంటే, ఎందుకు వాటిపైన ఏకాగ్రతగా పనిచేశానంటే, మా ఏరియా అంతా కూడా దాదాపుగా మీరు విజువల్స్లో కానీ చూడగలిగితే విజువల్గా అన్ని సన్న సందులు, మనిషి కూడా వెళ్ళలేదు. ఒక మనిషి వెళితే ఒక మనిషి పక్కగా నిలబడుకునే దారి ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక్కడ కానీ ఎక్కడైనా నీటి సమస్య కానీ వచ్చిందంటే వాటర్ ట్యాంకులు కూడా మా సందుల్లోకి రాలేవు. అంటే దాదాపుగా మెయిన్ రోడ్లో పెడితే ఎక్కడో సందు చివరి నుండి వచ్చి ఆ నీళ్ళని తీసుకురావాల్సిన పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు పూర్తిగా ప్రతి సందుకి ట్యాపులు వేశాం. ఈ రోజు అలాంటి పరిస్థితే లేదు. ఎంఆర్పల్లి డివిజన్లోని వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపట్టామని వైసీపీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం ఎంఆర్పల్లి పరిధిలోని అమరావతి నగర్ నుండి ఇంటింటా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. 18వ వార్డులో వైసీపీ నాయకులు ముమ్మరంగా ప్రచారం చేస్తూ సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మరింత అభివృద్ధికి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ 18వ వార్డు అభ్యర్థి అయిన సులోచన గెలుపు కోసం ప్రజలందరూ తోడ్పడాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఇటు తిరుమల తిరుపతి ఎమ్మెల్యే సహకారం, అటు సీఎం జగన్ నవరత్నాలతో ప్రజలలో ఆర్థిక భరోసా కల్పించి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని అన్నారు. కార్పొరేట్ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి మరింత తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. గత ఎన్నికలలో ఎలాంటి తోడ్పాటు అందించారో అదే తరహాలో ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలు అండగా నిలవాలని, మద్దతు పలకాలని ఈ సందర్భంగా తమ నాయకులు కోరుతున్నట్లు ఈ ప్రచార కార్యక్రమంలో శ్రీధర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మునిరెడ్డి తదితరులు తెలిపారు. లోకల్ ఎమ్మెల్యే కర్ణన్న సహకారంతో ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. 18వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ అభ్యర్థిగా మా భార్య సులోచన పోటీ చేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో 18వ డివిజన్లో మంచి మెజారిటీతో లాస్ట్ టైం వచ్చిన దానికన్నా మా టీం అంతా ఎంఆర్పల్ టీం సహకారంతో అద్భుతంగా మేము లాస్ట్ టైం ఈ డివిజన్లో 89 ఓట్లు మెజార్టీ రావడం జరిగింది. దాన్ని కార్పొరేషన్ ఎన్నికల్లో 18వ డివిజన్ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సులోచన మేము అందరము ఎంఆర్పల్లోని కార్యకర్తలు అందరము, లీడర్లు అందరము సమిష్టిస్తూ విజయానికి అందరము కృషి చేస్తూ స్థానికంగా ఉండే లీడర్లు, డివిజన్ అధ్యక్షులు మరియు బూత్ కన్వీనర్. 18వ డివిజను కార్పొరేటర్ అభ్యర్థిగా మా చెల్లెలు సులోచన గారు కంటెస్ట్ చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ 18వ డివిజన్లోని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి, మా చెల్లెలు సులోచన గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఫ్యాన్ గుర్తు తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో 3వ డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి ఎం బాబుకు కంకి కొడవలి గుర్తుపై ఓటేసి అఖండ మెజారిటీతో గెలుపించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ రామానాయుడు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం, లెనిన్ నగర్, గరుడాద్రి నగర్, ప్రగతి నగర్ తదితర ప్రాంతాలలో ఇంటింటికి తిరుగుతూ కంకి కొడవలి గుర్తు ఉన్న కరపత్రాలను పంచుతూ ఓటర్లను వారు అభ్యర్థించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ 3వ డివిజన్ పరిధిలో ఓటును అడిగే అర్హత ఒక్క సిపిఐ పార్టీకి మాత్రమే ఉందన్నారు. లెనిన్ నగర్, ప్రగతి నగర్ కాలనీలను ఎర్రజెండా ఆధ్వర్యంలో నిర్మించి ఈ చుట్టుపక్కల కాలనీవాసులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని వారు తెలిపారు. గతంలో నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారన్న ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తిరుపతి నగరంలో 6గురికి నామినేషన్ వేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. తిరుపతి నగర్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్కు చెందిన టీడీపీ నాయకులు ఆర్కే యాదవ్ ఆధ్వర్యంలో నగర టీడీపీ నాయకులు కొరమేనుగుంట సచివాలయ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీ బలవంతంగా దాడి చేసి టీడీపీ నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా నామినేషన్ విత్డ్రా చేసుకునేలా దాడులు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నామినేషన్ వేయడానికి సహకరించిన తిరుపతి అర్బన్ ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా అధికార పార్టీ నాయకులు ప్రవర్తించారని తీవ్ర ఆరోపణలు చేశారు. అధికార పార్టీ చేసే దాడులను టీడీపీ ధీటుగా ఎదుర్కొని తిరుపతి కార్పొరేషన్ గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. వారిని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేసినా, తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నాలు చేసినా, వారికి ఉన్నటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేసే పరిస్థితికి తీసుకొచ్చినా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా తిరుపతి కార్పొరేషన్ 34వ డివిజన్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రావణి మంగళవారం సాయంత్రం ప్రచారం నిర్వహించారు. తిరుపతి నగరంలోని 34వ డివిజన్లో స్థానిక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మునిరామరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని, తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి వెళితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు నీరాజనాలు పట్టడం చాలా అదృష్టమని తెలిపారు. మార్చి 10వ తేదీన జరగబోవు కార్పొరేటర్ ఎన్నికల్లో 34వ డివిజన్ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి శ్రావణికి ప్రతి ఒక్కరూ ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిరామ్ రెడ్డి, రాఘవనాయుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాను. దయచేసి మీ ఫ్యాన్ గుర్తుకు వేసి నన్ను గెలిపించినట్టుగా ప్రార్థిస్తున్నాను. వీధి వీధికి వచ్చి మీ సేవలో ఉంటాను. తప్పకుండా వచ్చి చూస్తాను. కార్పొరేట్ ఎలక్షన్కి నన్ను గెలిపించినట్టుగా కోరుతున్నాను. ఈ సమస్యలన్నీ తప్పకుండా నాకు చెప్పి పరిశీలిస్తాను జరిగింది. ఈ నవరత్నాల్లో భాగంగా ప్రతి ఇంటికి జగనన్న చేదోడు, జగనన్న అమ్మఒడి పథకము, ఇంటి పట్టాలు అయితే కానీ, ప్రతి ఒక్క రైతు భరోసా, జగనన్న విద్యాదీవన, ప్రతి ఒక్కటి నవరత్నాల్లో ఏదైతే అనుకున్నామో అన్ని జరగడం, అన్ని రావడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. మంగళవారం పురపాలక సంఘంలో COVID-19 వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు, సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏఎన్ఎంలు మరియు ఆ మహిళా పోలీసులకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్, పిల్లలకు డీవార్మింగ్ మాత్రలు ఇచ్చుట మరియు ఫ్రైడే, డ్రైడే గురించి ప్రజలకు వివరించుటకు సూచనలు మరియు సలహాలు ఇవ్వడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణంలో ఈ నెల 6వ తేదీ నుండి జరుగుతున్నటువంటి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణం సందర్భంగా బాల్య వివాహాలను నిర్మూలించాలని స్థానిక DYSP చేతుల మీదుగా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమన్నారు. 14 సంవత్సరాలలోపు బాలికలు బడిలో ఉండే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామ స్థాయిలో బాలికల సంరక్షణకు పనిచేస్తున్న ప్రభుత్వ మరియు ప్రజా సంఘాలతో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేసి పిల్లల సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎక్కడ బాల్య వివాహాలు జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. పట్టణంలోని బాబు అగ్రహారం నారద పుష్కరిణి సమీపంలో గల అభయ గణపతి ఆలయం వద్ద సంకటన చతుర్థిని పురస్కరించుకుని ప్రత్యేక అభిషేకములు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా గరికపాటి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి సంకటన చతుర్థి నాడు అన్నదాన కార్యక్రమాన్ని జరుపుతున్నట్లు తెలియజేశారు. దివ్యాంగత న్యాయవాది, లోక్ సత్తా జిల్లా ఉద్యమ నేత లోకేష్ బాబు 3వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తిలో భక్తులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. లోకేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు రమేష్ బాబు, క్రాంతికుమార్, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో తాత్కాలిక ఎంఎన్ఓగా పనిచేస్తున్న నరసింహులు కోవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసు వేసుకోవడంతో జ్వరం వచ్చి బెంగళూరు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే సోమవారం రాత్రి చనిపోయారు. కోవిడ్ వ్యాక్సిన్ కాకుండా ప్లేట్లెట్లు తగ్గిపోవడంతో చనిపోయి ఉంటారని, రిపోర్టులు చూసే వరకు ఎలా చనిపోయారో చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు. ఎస్వీయు పూర్వ రిజిస్టర్ జయదేవ్ రెడ్డి ఆకస్మిక మృతి పట్ల పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య జయరాం రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎస్వీయులో రిజిస్టర్లు అంటే ఒకరిద్దరు మాత్రమే గుర్తింపు పొందారని, అందులో జయదేవ్ రెడ్డి ఒకరిని పేర్కొన్నారు. ఆయనను ఎన్టీఆర్ మెడికల్ యూనివర్సిటీ ఓఎస్డీగా ఆనాటి ముఖ్యమంత్రి నియమించారన్నారు. తిరుపతిలో పుట్టి పెరిగిన జయదేవ్ రెడ్డి ఎస్వీయు ఆవిర్భావం నుండి పనిచేశారన్నారు. జయదేవ్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన గౌరవార్థం బుధవారం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంకు సెలవు ప్రకటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధ్వజారోహణంతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించిన వేద పండితులు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న టీటీడీ. జిల్లాలో 41 ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు. 60 ఏళ్లు పైబడిన వారికి 45 నుండి 59 లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాము. ప్రతి ఒక్కరూ టీకాను వేసుకుని కరోనా మహమ్మారి నుండి విముక్తి పొందాలన్న జిల్లా కలెక్టర్ హరినారాయణ్. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి రక్షణ కల్పిస్తాం. నిర్భయంగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. నగరంలో ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. ప్రజలు, రాజకీయ ప్రముఖులు దీన్ని గుర్తించాలన్న అర్బన్ ఎస్పీ వెంకటప్పల్ నాయుడు. 14 సంవత్సరాల తర్వాత జరుగుతున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు విజయవంతం చేసేందుకు అన్ని రాజకీయ వర్గాలు సహకరించాలి. అందరి సహకారంతోనే ఎన్నికలు విజయవంతం అవుతుందన్న కమిషనర్ గిరీష. వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉండాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న కమిషనర్. దేశ చరిత్రలోనే నెల వ్యవధిలో 6 సార్లు 250 రూపాయలకు పైగా గ్యాస్ ధరలు పెరిగాయి. ధరల పెరుగుదలతో కుదేలవుతున్న పేదల బ్రతుకులు. ఓవైపు ఆయిల్ ధరలు, మరోవైపు పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరల పెరుగుదలతో వీధిన పడుతున్న ప్రజా జీవితం. ధరల పెరుగుదలపై ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణ తేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.